విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గము జియమ్మ వలస ఎస్సీ రాజేష్ ఆధ్వర్యంలో గిరిజన గ్రామాలైన కొండచిలకం వలస, దేశరిగూడ, చాపరైగూడ, గొర్లి, గొర్లి వసల, పానండ్ర సింగి, కూటము, బుద్ధిడి, చింతమానుగూడ, కోడిపిల్లగూడ గ్రామాల పేద ప్రజలకు మొత్తం 320 కుటుంబాలకు ఒక కుటుంబానికి 12.5 కేజీల రైస్ ప్యాకెట్లు మరియు నిత్యావసర సరుకులు వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా జియమ్మ వలస ఎస్సీ రాజేష్ మాట్లాడుతూ, లాక్డౌన్ నేపథ్యంలో చాలా మంది పేద ప్రజలు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుచున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రజలెవరూ బయటికి రాకుండా కరోనా నివారణకు మనమంతా కలిసికట్టుగా పోరాడి కరోనా వైరస్ ని త్రోలివేద్దామని అన్నారు. అదేవిధంగా ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు వేసుకుని ఉండే విధంగా మాకు సహకరించమని తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు ఎందరో కొందరు దాతలు ముందుకు వచ్చి తన మానవత్వం చాటుకుంటున్నారు.